హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. రిషి మందు తాగాలనుకోవడం, తాగకుండా గ్లాస్ పగలగొట్టడం, దాంతో మహేంద్ర సంతోషించడం తెలిసిందే. ఈ క్రమంలోనే తర్వాత కథనం ఆసక్తికరంగా మారింది. వసు తన తండ్రి చక్రపాణితో మాట్లాడుతూ, మాధవ అక్క అమ్మ వాళ్ళు బాగానే ఉన్నారా నాన్న అంటుంది. బాగున్నారమ్మా అంటాడు చక్రపాణి. అమ్మ వసుధర, రిషి సార్తో మాట్లాడావా? వాళ్ళు నిన్ను క్షమించినట్లేనా అమ్మ? లేదంటే వాళ్ళతో నేనైనా మాట్లాడతానమ్మా, నేను వాళ్ళని చాలా మాటలు అన్నాను అంటాడు ఆవేదనగా. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు నాన్న, ఏవో చిన్న చిన్న అపార్థాలు అంతే, నువ్వేం టెన్షన్ పడవద్దు నాన్న అంటుంది వసు. ఇక సరిగ్గా అప్పుడే మందు తాగబోయి ఆగిపోయిన రిషి తన తండ్రితో, అపార్థాలు అలకలు అన్నీ అయిపోయాయి డాడ్, అరుచుకున్నాం, గొడవ పడ్డాం, అన్నీ తొలగిపోయాయి, అన్నీ బాగున్నాయి అనుకుంటే వసుధార ఇలా చేసింది అంటూ ఎమోషనల్ అవుతాడు. రిషి నిజాన్ని నమ్మాలి, పరిస్థితిని అర్థం చేసుకోవాలి, వర్తమానాన్ని గౌరవించాలి, వేరే దారి లేదు అంటాడు మహేంద్ర రిషితో. వెళ్ళిపో వెళ్ళిపో, ఏంటి డాడ్ తను, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇదే మాట మాట్లాడింది, నేనేమైనా చెడ్డవాన్నా డాడ్? ఈ రిషి దేనికి పనికిరాని వాడా, వేస్ట్ ఫెల్లోనా అంటూ రిషి నోట్లోంచి మాట పూర్తి కాకుండా, బంగారానివిరా నువ్వు, నిలువెత్తు బంగారం, వాళ్ళే తెలివి తక్కువ వాళ్ళు, నిన్ను వదిలేసిన వాళ్ళే మూర్ఖులు అంటూ రిషిని గట్టిగా పట్టుకొని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ఫణీంద్ర. ఇక అప్పుడే వసుకి తన తండ్రి చక్రపాణి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఇక మరునాడు రిషి తన క్యాబిన్లోకి వచ్చేసరికి తన టేబుల్ మీద లవ్ హార్ట్ కనిపిస్తుంది. పైన ఉండాల్సింది ఇక్కడుందేంటి అనుకుంటూ అనుమానంగా అడుగులు వేస్తాడు రిషి. మనసులో అంటే తనొచ్చి వెళ్ళిందన్న మాట, చేసిందంతా చేసి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని తిట్టుకుంటాడు రిషి. వెంటనే వసుకి మెసేజ్ చేస్తాడు అర్జెంట్గా నా క్యాబిన్కి రా అని. అది చూసి రిప్లై ఇవ్వకుండానే తన వర్క్లో మునిగిపోతుంది వసు. మాట్లాడాలి మాట్లాడాలి అంటుంది, ఇప్పుడు మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వట్లేదు కదా, పొగరు, పేరుకు తగ్గట్టే వ్యవహరిస్తున్నావు కదా చెబుతా అనుకుంటూ డైరెక్ట్గా కాల్ చేసి అర్జెంట్గా నా క్యాబిన్కి రా అనేసి ఫోన్ పెట్టేస్తాడు. రిషి సార్కి తాలిబొట్టు గురించి చెప్పడానికి ఇదే మంచి అవకాశం అనుకుంటూ రిషి క్యాబిన్కి బయలుదేరుతుంది వసు. వసు వచ్చేలోపు హార్ట్ సింబల్ని టేబుల్ కింద దాచేస్తాడు రిషి. సార్ అంటే రమ్మన్నారు అంటాడు. ఎందుకు అనేది నా ప్రశ్న కూడా అంటాడు రిషి కోపంగా. ఏంటి సార్ అంటుంది వసు అర్థం కానట్టు. ఎందుకని నేను అడుగుతున్నాను, నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి ఎందుకు వచ్చావు, నా హార్ట్ని ఎందుకు డిస్టర్బ్ చేశావు, అదే ఈ హార్ట్ గురించి చెబుతున్నానంటూ కింద పెట్టిన హార్ట్ని పైకి పెట్టి చూపిస్తాడు. సార్ మీతో మాట్లాడాలని వచ్చాను అంటుంది వసు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, ఎప్పుడు ఇదేనా, ఏం చెప్తావు, అసలు నువ్వేం చెప్దామనుకుంటున్నావు అంటూ నిలదీస్తాడు రిషి కోపంగా. అంటే పెళ్లిలో జరిగిన విషయంలో అంటూ వసు మాట పూర్తి కాకుండానే, షటప్ వసుధార, మాట్లాడకు, చెప్పడానికి ఏముంది, వినడానికి ఇంకేముంది అంటాడు రిషి. వింటేనే కదా తెలిసేది అంటుంది వసు. నేను వినను, నీ ఇష్ట ప్రకారమే తాళి కట్టించుకున్నానన్నావు, ఇంకా నాకేం చెప్పొద్దు వసుధార, నీ లిమిట్స్లో నువ్వుండు, నా లిమిట్స్లో నేనుంటా అంటాడు రిషి. లిమిట్స్ ఏంటి సార్, ఎందుకు ఇవన్నీ అంటుంది వసు. నువ్వు మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్వి, నేను ఈ కాలేజ్ ఎండీని, ఎండీ అంటే మేనేజింగ్ డైరెక్టర్, నేను ఈ కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ని, నువ్వు నేను మాట్లాడుకోవడానికి ఏం లేదు, ప్రాజెక్ట్కి సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పు వింటాను, అంతేకాని నీ పెళ్లి వింతలు విశేషాలు నాకు చెప్పాలని చూడకు అంటాడు రిషి. సార్ ఎందుకు చూడొద్దు సార్, నేను చెప్పాలి, మీరు వినాలి అంటుంది వసు కోపంగా. నేను విననుగాక వినను అంటాడు రిషి. చాలా ముఖ్యమైనది అంటున్నాను కదా, వినొచ్చు కదా అంటుంది వసు ఆవేదనగా. వినను అన్నాను కదా, వినను అని చెబుతున్నాను కదా, అయినా ఏం చెబుతావు, ఏం చెబుతావు, ఎవరితో తాళి కట్టించుకున్నా, ఎంతమంది బంధువులు వచ్చారు, ఎంత సంబరంగా జరిగింది, మూడు ముళ్ళు, ఏడడుగులు ఇవేనా, ఇవన్నీ తెలుసుకొని నేనేం చేయాలి, అయినా నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదు, ఎవరితోనో తాళి కట్టించుకొని సరదాగా ఆ ముచ్చట్లని నాకు చెబుతానంటే నేను విననుగాక వినను, వెళ్ళి పుష్పకో ఇంకెవరికో చెప్పుకో అంటూ రెచ్చిపోతాడు రిషి. సరే ఇది మీరు మాత్రమే వినాలి, ముందుగా మీకు మాత్రమే చెప్పాలి అంటుంది వసు. నేను వినను అన్నాను కదా, అయినా నీ పర్సనల్ అని చెప్పావుగా ఆ రోజు, అందులో నేను లేనట్లే కదా, అలాంటప్పుడు నువ్వు ఏం చెబితే నాకెందుకు, మాటి మాటికి మాట్లాడాలి అని విసిగించకు, మానే అంటాడు రిషి కోపంగా. అంటే నేను మాట్లాడినా అసహ్యంగా అనిపిస్తుందా సార్ అంటుంది వసు కళ్ళ నిండా నీళ్లతో. నిన్ను ప్రాజెక్ట్ హెడ్గా తీసేస్తే నన్ను వేధించే బాధ పోతుందని కూడా నాకు అనిపించింది, కానీ పర్సనల్ విషయాల కోసం కాలేజ్ విషయాలను ఎఫెక్ట్ చేయడం నాకు ఇష్టం లేదంటాడు రిషి కోపంగా. సార్ జరిగింది మీరు విన్నాక మీరేమన్నా నేను పడతాను అంటుంది వసు. అయినా నువ్వు సంజాయిషి చెప్పడానికి నిజానికి నీకు అర్హత కూడా లేదంటాడు రిషి. కొన్ని తప్పుల్ని మనం జీవితంలో ఎప్పుడు సర్దిద్దుకోలేం, అద్దాల్ని ముక్కలు చేసి అతికించే ప్రయత్నం చేస్తున్నావు అంటాడు రిషి. అసలు అద్దమే ముక్కలు కాలేదని నేనంటున్నాను అంటుంది వసు. బాధ నాది వసుధారా, నీకు అర్థం కాదు, జీవితంలో ఎన్నో గాయాలను ఎదుర్కొన్నాను అనుకుంటూ రిషి నలిగిపోతాడు. సార్ ఫైనల్గా అడుగుతున్నాను, చెప్పేది వింటారా లేదా అంటుంది వసు. నేను ఫైనల్గానే చెబుతున్నాను వసుధారా, నేను వినను అంటాడు రిషి. అంతేనా అంటుంది వసు.
అంతే అంటాడు రిషి. సార్, మనిద్దరం 2 నిమిషాలు మాట్లాడుకోవడానికి ఇంతసేపు గొడవ పడాలా సార్ అంటుంది వసు. దీన్ని మొదలుపెట్టింది నువ్వే వసుధార, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. అలాగే మరో మాట, మనం అనే మాట ఇంకెప్పుడు వాడకు, వెళ్ళు అంటాడు రిషి. ఇక నేను చెబుతున్నాను వినండి సార్, ఇక మీదట నేనే మీకు చెప్పను అంటుంది వసు కోపంగా. సంతోషం, చాలా సంతోషం, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అంటాడు రిషి. నిజం మీ అంతట మీరే తెలుసుకోవాలి, ఇప్పుడు నేను నిజం చెప్పినా మీరు నమ్ముతారనే నమ్మకం నాకు లేదు అనుకుంటూ వసు అక్కడి నుంచి వెళ్ళబోతుంది. నా తల్లి చేసిన గాయం కన్నా 1000 రెట్లు ఎక్కువ గాయపరిచావు వసుధార అంటాడు రిషి ఆవేదనగా. ఆ మాటలకు వసు, గాయం ఇప్పుడు నా మనసు కూడా అయింది సార్, థ్యాంక్స్ అని చెప్పి ఏడుసు తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది వసు. ఆ సీన్ ఎమోషనల్గా ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే రిషి కాలేజ్ గెస్ట్ హౌస్లో బాధగా తలపట్టుకొని కూర్చుంటాడు. దేవయాని వచ్చేస్తుంది అక్కడికి. నాన్న రిషి అంటూ రిషిని పలకరించి హక్ చేసుకుని దొంగేడు పేడుస్తుంది. మేమంతా ఉండి కూడా నీకు ఈ కర్మేంటి నాన్న, ఆ వసుధార సరైన అమ్మాయి కాదని మొదటి నుండి నేను చెబుతూనే ఉన్నాను, మీరు ఎవరూ విన్నారు కాదు, జగతి మహేంద్ర కూడా వినలేరు అంటూ ఏదేదో మాట్లాడుతూ రిషిని రెచ్చగొడుతుంది. రిషి నా మాట విను, ఆ వసుధారని పంపించే అంటుంది. పెద్దమ్మ అది కుదరదు, తనని గవర్నమెంట్ నియమించింది అంటాడు రిషి. అయితే ఓ పని చేయి, నువ్విక్కడి నుంచి అన్నయ్య ధరణి భర్త దగ్గరకు వెళ్ళిపో, ఇక్కడ పనులన్నీ నేను చెక్కబెట్టుకుని నేను కూడా వచ్చేస్తానంటుంది దేవయాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.